అంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే క్యాస్ట్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు కదా మరి అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ మీరు ఎక్కడ ఎదుర్కొన్నారా ఈ ఈ పీరియడ్లో చాలా ఎదుర్కొన్నా నేను క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎదుర్కొన్నా కానీ ఏం చేస్తాము ఇక దళితులు అయినందుకే ఇది దళితకు దళితులల్లా మంచిగా ధైర్యవంతులు పుట్టకూడదు కాబట్టి దళిత మహిళనై చాలా ఎదుర్కొన్నా కాబట్టి ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నా ఇప్పుడు కూడా నేను ఆధైర్యపడతలేను సులోచన గారు మరి దళితులకు మీరు ఎటువంటి సహాయం చేశారు ఎటువంటి కృషి చేశారు దళితులకు నేను చాలా చేసిన ద దళితులకు వీడో పెన్షన్షిప్ ఇప్పించిన దళితుల యువతకు చిన్నపిల్లలకు స్కూళ్ళల్లో చేర్పించిన వాళ్ళ ఇంటింటికి పోయి ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళకి మన పిల్లలను చదివించాలే మనం పైకి రావాలి ముఖ్యంగా మహిళలకు వాళ్ళు వరిసేన్లలో ఉంటే వాళ్ళు పొలాలల్లో ఉంటే కూడా పోయి వాళ్ళ దగ్గరలో పోయి పిల్లలను చదివించాలి మీరు ధైర్యంగా ఉండాలి మీరు ఎవ్వరికి వెనకాడొద్దు మీరు ధైర్యంగా మాట్లాడాలని వాళ్ళకు చాలా ప్రోత్సహించిన నేను ఎందుకు మీకు కాంగ్రెస్ అంటే అంత అభిమానం ద దళితులకు అసైన్ భూమి అసైన్ చేసింది భూములు ఇచ్చింది లోన్లు ఇచ్చింది అది స్కాలర్షిప్స్ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇచ్చింది చదివిచ్చింది హాస్టల్సు సోషల్ వెల్ఫేర్ హాస్టల్సు ఇంకేంటి వీడో పెన్షన్సు బల్రలోను గొర్రె ప్రతి ఒక్కటి కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది కాబట్టి లో బావులు కూడా దవ్వించింది దళితులకు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందండి శంషాబాద్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ప పరంగా చూస్తే అసలు ఇక్కడ ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా ప్రొవైడ్ చేయలేదు ఇప్పటిదాకా పెట్టలేదు కాబట్టి గవర్నమెంట్ ఒక కాలేజ్ పెట్టాలి డిగ్రీ కాలేజ్ పెట్టాలి పల్లెటూర్లలోకి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి పిల్లలు ఎడ్యుకేషన్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేక వాళ్ళు ఆటోలు కొట్టుకొని ఉట్టిగా లేబర్ పని చేసుకొని బతుకుతున్నారు చదువులు లేక బీదోళ్ళంతా ఎస్సీలు ముఖ్యంగా దళితులైతే వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అవుతున్నారు కాబట్టి శంషాబాద్లో డిగ్రీ కాలేజీ పెట్టాలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పెట్టాలి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి